నాలుగేళ్ల తర్వాత దేశంలో మోడీ గారి నేతృత్వానికి దీటైనటువంటి ప్రతిపక్షమే లేనటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో ఉన్నది. దెర్ ఈజ్ నో సింగిల్ పార్టీ ఇన్ ది కంట్రీ టు టేక్ ఆన్ బీజేపీ. అందుకనే ఫ్రంట్లు టెంట్లు, ఒక ఆయన కలకత్తాలో మీటింగ్, ఇంకొక ఆయన ఢిల్లీలో ఈటింగ్, ఒక ఆయన థర్డ్ ఫ్రంట్, ఇంకొక ఆయన ఫెడరల్ ఫ్రంట్, సెకండ్ ఫ్రంట్ ఎవరండి? ఎవరికి తెలియదు. కొత్త ఫ్రంట్ల పేరుతో, కొత్త కూటముల పేరుతో మోడీ గారిని ఆపడానికి ఇంక వేరే మార్గం లేదు అనేటటువంటి నిస్సహాయ అసహాయ స్థితిలో ఇవాళ ప్రతిపక్షాలు పడున్నాయి మిత్రులారా. ఇదే మోడీ గారి యొక్క నేతృత్వ యొక్క విజయానికి అతిపెద్ద తారకాణం. వి విష్ దెమ్ వెల్. పెట్టండి ఫ్రంట్లో. అనైతికత, అసహజత ఆల్రెడీ డిక్లేర్ చేసేసుకుంటున్నారు. ఎవరు ప్రధానమంత్రి అని ఆల్రెడీ నలుగురు ఐదుగురు ప్రధానమంత్రులు తయారైపోయారు ఫ్రంట్లలో. వీరా దేశానికి మోడీ గారికి ఛాలెంజ్. మిత్రులారా, నాలుగు సంవత్సరాల తరువాత నార్మల్ పొలిటికల్ ట్రెడిషన్లో నాయకుడి యొక్క పాపులారిటీ తగ్గుతుంది. మోడీజీ డిఫైస్ నార్మల్ పొలిటికల్ ట్రెడిషన్. నాలుగు సంవత్సరాల తరువాత కూడా మోడీజీ పాపులారిటీ ఈ దేశంలో అందరికంటే అత్యధికమైనటువంటి పాపులారిటీ ఇవాళ మోడీజీ నిలబడి ఉన్నారు మిత్రులారా. ప్రజల యొక్క ఆదరాభిమానాల్ని చొరగనేటటువంటి విధంగా నాలుగు సంవత్సరాలుగా పరిపాలనని మోడీజీ అందించారు దేశానికి. మచ్చలేనటువంటి పరిపాలన. ఒక్కసారి రిమైండ్ చేసి చూడండి, 2014 కంటే ముందుకు వెళ్ళి చూడండి. పేపర్ తెరిస్తే స్కామ్ ఆఫ్టర్ స్కామ్, కుంభకోణాల వెనక కుంభకోణాల యొక్క ఇతిహాసం చరిత్రని మనం చూస్తూ వచ్చినటువంటి పరిస్థితి నాలుగు సంవత్సరాల క్రితం. నాలుగు సంవత్సరాల్లో ఒక మచ్చలేనటువంటి పరిపాలన, కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్, ఒక విదేశీ జర్నలిస్ట్ ఒక ఆయన రాశాడు, మోడీజీ ఈజ్ నాట్ ఓన్లీ నాన్ కరప్ట్, హీఈజ్ ఇన్కరప్టిబుల్ అని. ఆయన కేవలం అవినీతి రహితమైన నాయకుడు మాత్రమే కాదు, మోడీ గారిని అవినీతిపరుడు చేయగలిగినటువంటి శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదని చెప్పి రాశాడు ఆయన పత్రికల్లో. అవినీతి చేసే అవకాశం దొరకనంత వరకు అందరూ నీతివంతులే. ప్రధానమంత్రి వంటి స్థానంలో కూర్చుని తనదంటూ ఎటువంటి స్వార్థము లేకుండా, తనకంటూ ఒక ఇల్లు కూడా లేకుండా, ప్రజాసేవే పరమార్థంగా తన జీవితాన్ని గడుపుతూ వచ్చినటువంటి మచ్చలేనటువంటి నేతృత్వాన్ని, మచ్చలేని ప్రభుత్వాన్ని మనం నాలుగు సంవత్సరాల్లో ఈ దేశానికి ఇచ్చాం మిత్రులారా. అటువంటి అవినీతి రహితమైనటువంటి ట్రాన్స్పరెంట్ స్వచ్ఛమైన పరిపాలనలో మాతో కలిసి వెళ్ళడానికి కొద్దిమందికి పాపం అసహజంగా ఉన్నది, కొంతమందికి అన్కంఫర్టబుల్గా ఉంటే మధ్యలో దూకేస్తున్నారు. మూడేళ్ళు నాలుగేళ్ళు చూసి ఇక్కడ మంది నడవదయ్యా అని అర్థమయ్యి ఈ రాజధాని ఎక్స్ప్రెస్ ఏదైతే దేశాన్ని 21వ శతాబ్దంలో అభివృద్ధి యొక్క పథంలో ముందుకు తీసుకుపోతున్నదో, దాంట్లోంచి పరిగెడుతున్న రైలు మధ్య నుంచి దూకేసి నాకు గాయమైంది అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వము నిజాయితీకి, చిత్తశుద్ధి, ప్రజాసేవకి, స్వచ్ఛమైన పరిపాలనకి పెద్దపీట వేసే ప్రభుత్వం మిత్రులారా. దేశంలో అన్ని రాష్ట్రాల పట్ల, అన్ని వర్గాల ప్రజల పట్ల సమానమైనటువంటి ఆత్మీయతతో, అందరి యొక్క అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మిత్రులారా. ఆంధ్రప్రదేశ్లో నూతన రాష్ట్రము, కొత్త రాష్ట్రము, రిసోర్స్ఫుల్ స్టేట్, మంచి సామర్థ్యం ఉన్నటువంటి ప్రజల రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి,
అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి గత 4 సంవత్సరాలుగా ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ రాబోయే రోజుల్లో కూడా అందించడానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. మిత్రులారా, మేమేదో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి మీరే మాట నిలబెట్టుకోవట్లేదు. తిరుపతిలో మేము ఒక మాట చెప్పాం, ప్రధానమంత్రి ఒక మాట చెప్పారు, సీమాంధ్ర స్కామాంధ్రగా మారినట్లయితే ఒక్క నిమిషం కూడా సహించేది లేదు అని చెప్పారు ప్రధానమంత్రి గారు. మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఇవాళ తెలుగుదేశం రైల్లోంచి దూకేసింది, కొద్దిమందికి చూసే టెండెన్సీస్ ఉంటాయి, లేకపోతే మంచి వేగంగా పోయే రాజధాని ఎక్స్ప్రెస్ లోంచి దూకేసి ప్యాసింజర్ రైలు ఎవరు ఎక్కరు, ఇప్పుడు కొద్దిమందికి పాపం ఉంటుంది అటువంటి టెండెన్సీ. ఇవాళ తెలుగుదేశం మాత్రం తెగతెంపులు చేసుకుని అనరాని మాటలతో ప్రభుత్వాన్ని మోడీ గారిని తిడుతూ ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మాధ్యమంగా నేను ఆంధ్ర ప్రజలకు ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, ఆంధ్ర ప్రజల అభివృద్ధి కోసము, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసము మోడీజీ ప్రభుత్వం ఏవైతే వాగ్దానాలు చేసిందో 100కి 110% వాటిని పూర్తి చేసి తీరుతాం. మిత్రులారా, పోలవరం ప్రాజెక్ట్, దేశంలో కేంద్ర ప్రభుత్వము ఏ ప్రాజెక్టుకి కూడా 100% నిధులను ఇవ్వదు. పోలవరం ప్రాజెక్ట్ ని మోడీ గారి ప్రభుత్వం 100% నిధులు ఇవ్వడానికి తన భుజాల మీదకి ఎత్తుకున్నది. ఎందుకని? ఆంధ్రకు అన్యాయమే చేయాలనుకున్నట్లయితే, ఆంధ్ర ప్రజలను అవమానపరచాలనుకున్నట్లయితే కేంద్రం అటువంటి నిర్ణయం చేసేదా? మిత్రులారా, అయితే దాని అర్థం పోలవరం ప్రాజెక్టులో, పట్టిసీమ ప్రాజెక్టులో కేంద్రం నుంచి పైసలు తీసుకో, అవినీతికి పాల్పడు, అకౌంట్లు అడిగితే మాకు అకౌంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పు, అటువంటి పాలనను మాత్రం కేంద్రం సమర్థించలేదు. మిత్రులారా, ఎందుకంటే అది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హితంలో కోరుకునే ప్రభుత్వం కాదది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హితము కోరేటటువంటి ప్రభుత్వముగా ఇప్పుడే చెప్పారు లక్ష్మీనారాయణ గారు చెప్పారు, హరిబాబు గారు చెప్పారు, 85% ప్రామిస్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. మిత్రులారా, దిస్ ఈజ్ నాట్ అబౌట్ పర్సంటేజ్, 100 కాదు 150% ఆంధ్రప్రదేశ్ కోసము అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధం. మిత్రులారా, రైల్వే జోన్ కోసమని చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సానుకూలంగా స్పందిస్తుంది, అందుకోసమని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ యూనిట్ పని తిరుపతిలో మాట ఇచ్చారు, మీరే మాట నిలబెట్టుకోవట్లేదు. తిరుపతిలో మేము ఒక మాట చెప్పాం, ప్రధానమంత్రి ఒక మాట చెప్పారు, సీమాంధ్ర స్కామాంధ్రగా మారినట్లయితే ఒక్క నిమిషం కూడా సహించేది లేదు అని చెప్పారు ప్రధానమంత్రి గారు. మిత్రులారా,